నమస్కారం సార్ నమస్తే సార్ మనం గత ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి తీసుకుంటే ఈ సుప్రీంకోర్టు చాలా వరకు ఫ్యామిలీ ఇష్యూస్లలో తీర్పులు వెలువరుస్తోంది కానీ దాని ప్రభావం అనేది అసలు ఎంతవరకు సమాజం పైన ఉంటుందనే ఇప్పటివరకు కూడా ఒక ప్రశ్నార్థకమే ఎందుకంటే ఫ్యామిలీ కేసులు డైలీ కొన్ని వేలల్లో మనకి ఫైల్ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే అంటే తీర్పులు వెలువడినప్పటికీ కూడా ఎందుకని ఇంతవరకు ఇలా జరుగుతుంది అంటారు అసలు లీగల్గా మనకి అసలు ఏం జరుగుతుంది అంటే మనకి ఫస్ట్ అంటే మన భారతీయ సమాజంలో ఉన్నింది ఏంటంటే మనకి కుటుంబ వ్యవస్థ అనేది చాలా పటిష్టమైంది చాలా గొప్పదని మనం చెప్పుకుంటా ఉంటాం అయితే రాను రాను ఏంటంటే మనకి అంటే అన్నిటిలో మార్పులు వచ్చినట్టే ఇందులో కూడా మార్పు వచ్చేస్తుంది ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయిన తర్వాత వచ్చింది ఏంటంటే ఈ న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చినాయి అంటే మన స్వేచ్ఛ అనే పేరుతోటి ఎవరు ఉండకూడదు ఎవరు ఉండకూడదు మనమే ఉండాలనేది వచ్చేసింది ఎవరు లేకపోయేసరికి ఏంటంటే వీళ్ళకి కూడా మనం మనము ఉండకూడదు అనేది వచ్చేసింది మళ్ళీ దాంట్లో కూడా అంటే మళ్ళీ అందులో ఒకరు కావాలి ఇది వచ్చిన తర్వాత ఏంటంటే మార్పులు అనేక మార్పులు ఇప్పుడు ఏంటంటే మన జీవన విధానం అన్నీ మారిపోయింది అంటే ఒంటరిగా బతకడం అలవాటు అయిపోయింది ఒంటరిగా ఉంటేనే బాగుంటుంది అనేది ఎందుకంటే అంత ఆర్టిఫిషియల్ జీవన విధానం కదా వండుకుండే తినేది లేదు కదా అంత బయట ఫుడ్ అంత ఓ బాగుంది ఇంక ఇప్పుడు చూస్తున్నాం కదా ఎక్కడ బట్టినా హాస్టల్ పట్టే పరిస్థితి లేదు అంటే ఎట్లున్నా కూడా రెండోది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఉద్యోగం ఉద్యోగం ఉండేసరికి ఇద్దరు ఒక చోట ఉండడం కష్టం ఇదివరకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ ఉంటే బాంబే ఉండాలి అండ్ బెంగళూరు ఉంటే నేను కలకట ఉండాలి ఇట్లా మారిపోయింది ఏదైనా కలిస్తే వారానికి రెండు రోజులు అది కూడా ఇట్లు ఉండేది ఈ పరిస్థితుల్లో ఏమైపోతుందంటే ఫ్యామిలీ కేసులు ఎట్లా పెరిగినా పెరిగిపోయినాయి అయితే మనకు వచ్చిన తర్వాత ఏంటంటే రీసెంట్ అంటే లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి అంటే మనం ఒకటి లివింగ్ రిలేషన్షిప్ అనేది తప్పు కాదని చెప్పేసి అది నేరం కాదు అని చెప్పేసి అది వచ్చింది తర్వాత ఫోర్ నైంటీ సెవెన్ కూడా దాంట్లో కూడా వచ్చింది దాంట్లో కూడా తీర్పులు రకరకాలుగా ఇచ్చారు అయితే ఒకటి సుప్రీంకోర్టు తీర్పులను ఏంటంటే గౌరవించాల్సిందే అది వేరే విషయం ఎందుకంటే ఒక తీర్పు వచ్చిన తర్వాత దేశం మొత్తానికి అట్రాక్ట్ అవుతుంది ప్రతి సిటిజన్ మనం అంటాం కదా లా బైండింగ్ అని చెప్పేసి అట్నే అందరం ఉండాల్సిందే అయితే కొన్ని తీర్పులను కానీ తీసుకుంటే మనం పర్టికులర్గా మనకు ఉన్నదండే భారతీయ యొక్క ధర్మం దేని మీద ఆధారపడి కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడింది ఎందుకంటే పిల్లలు మంచి చెడ్డ ఆ యొక్క ఎఫెక్షను ఇదే సంస్కృతి కాబట్టి ఏంటంటే ఇక్కడ దీన్ని మనం ఏ విధంగా చూడాలనే దానికి వచ్చేసరికి ఏమవుతుందంటే డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు కుటుంబ వ్యవస్థ లేకుండా పోయింది ఎందుకంటే మీకు లివింగ్ రిలేషన్షిప్ తప్పు కాదు ఎవరితోనైనా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు సహజీనం అని చెప్పేశారు కదా అది చెప్పిన తర్వాత అది పోయింది ఇంకా దాని తర్వాత విచ్చల విడతనం వచ్చేసింది అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే నచ్చిన వాళ్ళతో తర్వాత ఏం చేశారంటే తర్వాత మళ్ళీ ఫోర్ నైన్టీ అంటే వ్యభిచారాన్ని అది నేరం కాదు అని చెప్పేసి దాంట్లో కూడా ఏం చేశారు దాన్ని మళ్ళీ రకరకాలుగా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయని చెప్పేసి దాంట్లో ఆర్టికల్ ఫోర్టీన్ అని ట్వంటీ వన్ అని చెప్పేసి ఈ విధంగా పెట్టేసి దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు అయితే కొన్ని సందర్భాల్లో వచ్చేసరికి ఏమవుతుందంటే చట్టపరంగా కొద్దిగా అంటే నష్టం అంటే అది ఫిట్ కాకపోయి ఉండొచ్చు ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఉంది ఇప్పుడు దానికి ఏమవుతుందంటే వ్యభిచారంలో ఆమెనేమో బాధితురాలుగా ట్రీట్ చేస్తున్నారు ఇతనేమో నేరస్తులుగా ట్రీట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ వైలేషన్ జరుగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఫైవ్ బెంచెస్ జడ్జిమెంట్ ఇచ్చింది దానికి కాదనట్లేదు ఒకవేళ అంటే ఆ ఆ స్థాయిలో చూడడం నేను తప్పు పట్టట్లేదు అక్కడ ఇది ఎప్పుడైతే దాన్ని ఇంకొక సవరణం చేసి ఇంకొక రకంగా చెప్పాల్సిన దాన్ని ఏమవుతుందంటే ఇది ఇది నేరం కాదనేసరికి ఏమవుతుందంటే ఈరోజు మొత్తం ఏమైపోయినాయినాయినాయినాయినాయి వ్యభిచారం కింద తయారయ్యే పరిస్థితి వచ్చింది అది నేరం కాదన్నప్పుడు ఇంక అంతే కదా ఎవడుకుంపుడు వాడు పెట్టుకుంటున్నాడు అప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం చెప్తుందంటే కోర్టు మళ్ళీ ఏం చెప్తుందంటే ఏదైతే మనం ఒక ధర్మం అనుకున్న దానికి కూడా కోర్టు ఏం చేస్తుందంటే ఈ భర్త బొయ్య ఇంకొకరితో ఉన్నారనుకోండి భారీకి ఆల్టర్నేటివ్ రెమెడీ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే డైవర్స్ తీసుకుంటున్నారు ఇంత ఈజీగా డైవర్స్ని చేసి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నమైందనేది నా అభిప్రాయం ఇక్కడ అంటే మరి కోర్ట్సే కదా సార్ అంటే యాక్చువల్గా తీర్పిచ్చేసింది వాళ్ళే అంటే మరీ తీర్పు ఇవ్వాలని చెప్పేసి ఈ రకమైన తీర్పులు ఇవ్వడం వల్ల ఎక్కువగా జనాలను ప్రభావితం చేసింది కోర్టు తీర్పులు వచ్చారు యాక్చువల్గా అందుకే అంటే చాలా సందర్భాలు ఇదివరకు రాజుల కాలంలో ఒక మాట చెప్పేవాళ్ళు అంటే పాలకులు కావచ్చు ఎవరైనా సరే నైట్ టైము ఆ రాజ్యాలలో తిరిగేవాళ్ళు అంట వాళ్ళు పోయి అంటే ఒక రాజు గురించి కానీ ఏమనుకుంటున్నారు ప్రజలు అని చెప్పేసి తిరిగి ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి ఉండేది అంటే సామాజస్పృహ ఉండాలి చట్టాలు కేవలం చట్టాలు చదివితే గొప్ప అడ్వకేట్లు ఎప్పుడు కారండి ఇది చాలా పెద్ద నేరస్తుని బయట వచ్చేమో తప్ప సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తాం పెద్ద చట్టాలు చదివి అంటే నువ్వు నువ్వు సమాజాన్నించి ఎక్కువ నేర్చుకునేది ఉంటుంది చట్టం ఉండాలి దాన్ని కాదనట్టు కదా మనం అనేది అంటే ఈ రకం తీర్పులు వచ్చేసరికి ఇంక ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ కానీ ఇవన్నీ కూడా ఇంకా అప్లికబుల్ కాదు అసలు ఇంకా ఇంకేముంటుంది ఇంకా ఇవన్నీ పోతాయి కదా ఇంకా రేపు పొద్దున్నే ఇప్పుడు ఈ మ్యారేజ్ సిస్టమ్ ఇవన్నీ ఎందుకు ఇంకా అందువల్ల నేను అనేది ఏంటంటే ఒక ముప్పై నలభై ఏళ్ల తర్వాత రావాల్సిన చట్టాలు ఈ దేశంలో తొందరగా తెచ్చారు స్వేచ్ఛ అనే పేరుతోటి స్వేచ్ఛ పేరుతోటి కొన్నిటిని రిస్ట్రిక్షన్ చేయగలిగితేనే స్వేచ్ఛ విలువ ఉంటుంది మనకు రెండు చేతులు ఉన్నాయని చెప్పేసి నేను చాపుకొని పోయాను అనుకోండి స్వేచ్ఛ ఎందుకు అవుద్ది అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ మొత్తం రద్దు చేస్తే సెట్ అవుతుందంట అంటే రద్దు చేయడం కాదు దానికి స్వేచ్ఛనివ్వాలి ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు కొడుతున్నారండి వానికి స్వేచ్ఛ ఉంటుంది ఫండమెంటల్స్ ఉన్నాయి ఫండమెంటల్స్ ఎక్కడ చూడాలి అక్కడ చూడాలి మనం చూ అంటే ఫ్యామిలీ కేసులో ఫండమెంటల్ చూసేసి ఆ రకంగా ఏమవుతుందంటే అంటే విచ్చలవిడితనం పెరిగిపోయింది ఇప్పుడు ఇంక ఇంకా కుటుంబ వ్యవస్థ ఎక్కడ ఉంది ఇంకా కుటుంబ వ్యవస్థ పోయిన తర్వాత భారతీయత సనాతన ధర్మం ఈ మ్యారేజ్ సిస్టమ్ ఏడు అడుగుల బంధం పెళ్ళి తాలి ఇవన్నీ ఇంకేముంటాయి ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఇవాళ పదిహేను కో అంటే కోట్లలోకి వెళ్ళిపోయింది పెళ్ళి కూడా కోట్లాది రూపాయలు పెళ్లికి విలువే ఉంది ఇంకా ఈ తీర్పులు వచ్చిన తర్వాత నేను అనేది ఏంటంటే ఈ తీర్పులు వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఇక్కడ తాలి కడతాను రేపొద్దున ఇంకో కామంత ఉంటున్నా నాకు అఫెన్స్ లేదు ఇంకా ఆ పెళ్ళికి విలువే ఉంది ఇప్పటిదాకా మన బంధం అదే కదా ఇక్కడ ఎందుకో ఆ సామాజిక స్పృహని చూడకుండా కేవలం చట్టపరిధిలో చూశారనేది నా అభిప్రాయం కోర్టులు చేసింది ఏంటంటే సామాజిక స్పృహను పక్కన పెట్టి ఇప్పుడు చాలా తీర్పులు ఏమొస్తున్నాయి సరే సరే ఒక అడ్వకేట్ గా కాకుండా మీరు సామాజిక స్పృహ ఉన్న ఒక సామాన్య మానవుడిలాగా మాట్లాడితే మీరు యాక్చువల్గా ఈ మ్యారేజ్ వ్యవస్థనే కానివ్వండి కోర్టులు ఇచ్చే తీర్పుల పైన కానివ్వండి మీ స్పందన ఏంటంటే విచ్ఛిన్నం అయిపోయింది అంటున్నాను నేను వీటి వల్ల అంటే అందుకే చెప్తున్నాను ఈ తీర్పులు ఇంకొక ముప్పై నలభై ఏళ్ల తర్వాత రావాల్సింది ఇప్పుడు ఎవరు కూడా వస్తున్న మార్పులు జనరల్ ఎవరూ కాదనం కానీ మనం తీర్పులను ఎప్పుడైతే మన ధర్మం ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ ఉంది ఇప్పటికీ ఎక్కువగా మోడవుతున్నాయి దాన్ని కాదనట్లేదు అది థర్టీ పర్సెంట్ ఉండొచ్చు అంటే మనకి కేసుల్లో చూసుకునేసరికి ఏంటంటే ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు కొంత మళ్ళీ ఎక్కడో దిక్కు సమాజ ధర్మం మనుషులు చెప్పేదాన్ని బట్టి వీటంటి మీద మళ్ళీ సెటప్ అవుతుండ్రు ఇప్పుడు సపోజ్ వంద మంది కేసులు కోర్టులకు వెళ్ళారు మధ్యలో ఎక్కడో దిక్కు ఇద్దరు ఒక ఏదో పక్కన ఉన్న ఫ్యామిలీని చూసో ఇంకో ఫ్యామిలీని చూసి ఇద్దరు కలిసే వాళ్ళు కొంతమంది ఉంటారు అందులో ఇటువంటి వాళ్ళందరూ మళ్ళీ కలిసి కొంత ఇది ఉంటుంది కదా ఇప్పుడు ఈ తీర్పులు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మొత్తము ఇంకా మన కాంట్రాక్ట్ మ్యారేజ్ వచ్చి ఉంటే పోయి ఉండేది అది కూడా రాసి ఉంటే సరిపోయేది కాంట్రాక్ట్ మ్యారేజ్ ఇష్టం ఉంటే కూర్చో ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళిపోతే పోయేది కాబట్టి ఎందుకంటే ఇది నేను అంటే చట్టపరధలు ఆలోచించిన తప్ప సామాజిక పరంగా ఆలోచించలేదని నా ఒపీనియన్ ఇక్కడ ఎందుకంటే ఇది కుటుంబ వ్యవస్థకు సంబంధించింది ఇది విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే చెప్పాం కదా రాశారు వ్యభిచారం తప్పు కాదు ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు అది తప్పు కాదు తప్పు కాదు ఇవన్నీ ఇవన్నీ అఫెన్స్ కాదు భార్యకు మీరు రిలేషన్ మీ భార్య గురించి ఏం చెప్పారు నీకు నచ్చకపోతే నువ్వు డైవర్స్ తీసుకోవచ్చు ఈ గ్రౌండ్ మీద నీ భర్త పోయి ఇంకో ఆమెతో ఉన్నాడు భార్యకి ఆల్టర్నేట్ రిలీఫ్ ఏమి ఇచ్చారు చాలా సింపుల్గా ఏం చెప్పారంటే విడాకులు విడాకులు తీసుకోవచ్చు అన్నారు అంటే ఇప్పుడు మనకి పోని పాశ్చాత్య దేశాలు లెక్క మన పిల్లల్ని వెల్ఫేర్ ప్రభుత్వం తీసుకుంటుందా ఇప్పుడు ఆ సిస్టమ్ మనకు లేదు ఇంకా ఇప్పుడు మనం చూసిన నార్వే కానీ కొన్ని కొన్ని దేశాల్లో ఏంటంటే పిల్లల్ని ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళందరూ చట్టపరిధిలో ఉంటారు కాబట్టి ఓ పిల్లల్ని మన పిల్లల్ని ఎవరు తీసుకోవాలి ఇంకా అది కూడా రేపు మెయింటెనెన్స్ కూడా పక్కా పోద్దేమో చెప్పలేము అంటే ఇష్టమైతే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఇవన్నీ పక్కా పోయినప్పుడు రేపు పై కూడా జరిగినాయి అనుకోండి ఇంకా అటు వెళ్ళిపోయిన తర్వాత ఏమిస్తాడు ఇస్తాడు కాబట్టి ఇవి తీర్పుల్ని ఏంటంటే బాగా ప్రభావితం చూస్తున్నాయి ఈ మధ్యకాలంలో అవి వచ్చిన తర్వాత కానీ ఇచ్చి ఉండాల్సింది కాదు అనేది నా అభిప్రాయం నేను ఎందుకంటే ఒక అడ్వకేట్గా పక్కన పెడితే అంటే సమాజంలో చూస్తున్న మార్పుల్ని వాటిని కానీ తీసుకుంటే ఇంత త్వరితగతిన రావాల్సినవి కాదు అంటే దీంట్లో కూడా ఉంది స్వేచ్ఛ అనే దానికి ఇవ్వాల్సిన వాటిలో స్వేచ్ఛ ఇవ్వచ్చు ఇక్కడ కాదు అంటే ఈ పరిస్థితుల్లో వీటిల్లో ఈ స్వేచ్ఛ అనేసరికి విశ్ విశృంఖులగా సమాజం విచ్ఛిన్నం అవుతుంది అనేది ఫ్యా కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది అనేది నా అభిప్రాయం అంటే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు కూడా చాలా వరకు అంటే చాలా ఆలోచించి చాలా అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్ లలో థింక్ చేసిన తర్వాతనే వెలువరిస్తే బాగుండేది చాలా ఫాస్ట్ గా వెలువరచడం వల్ల ఇలాంటి అంటే ఫ్యామిలీలు విచ్ఛిన్నం అవ్వడమే కానివ్వండి ఒకరిపైన ఒకరికి భర్త అంటే భార్య భార్య అంటే భర్తకి గౌరవం లేకపోవడం కానివ్వండి ఇవన్నీ ఇవన్నీ కూడా జస్ట్ తీర్పుల వల్లే అనేది మీరు ఇండైరెక్ట్గా చెప్పినట్టే అనిపిస్తుంది అంతే కదా వస్తుంది కదా ప్రభావం నాకు ఇప్పుడు నేను తప్పు చేస్తే నాకు ఏ చట్టం నన్ను ఆపదనుకున్నప్పుడు తప్పే చేస్తానుగా అది ఒప్పు అని కింద ట్రీట్ చేయాలి కదా అందువల్ల థ్యాంక్ యూ సార్ అంటే యాక్చువల్గా మీరు ఒక అడ్వకేట్ అయినప్పటికీ కూడా కోర్టు తీర్పులు కూడా కరెక్ట్గా లేవు అని చెప్పేసి మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్